ఒక మనిషి తన జీవితంలో ఎదగాలి అంటే చాణక్య నీతి అనేది వారి జీవితానికి చాలా ప్రభావితంగా పనిచేస్తుంది అనే విషయం మనం ఎంతో మంది దగ్గర వినే ఉంటాం. ఎందుకంటే చాణక్యుడు చెప్పినటువంటి ఏ మాట అయినా కూడా మన జీవితానికి అనువయించి చూసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చాణక్యుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆ విషయాల ద్వారా మనం సిగ్గుపడకూడనటువంటి విషయాలు ఏంటి అనేవి సుస్పష్టంగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. చాణక్యుడి పేరు చెప్తే ప్రతి భారతీయుడికి కూడా ఒక గొప్ప తత్వవేత్త గుర్తొస్తాడు. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుణ్ణి వ్యవహరిస్తారు. చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థము గురించి అర్ధశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. తన సూక్ష్మ బుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరించబడుతుంది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రాశాడు. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ దాన్ని ఏ విధంగా సజావుగా రాజ్యాన్ని ఏలేందుకు ఉపయోగించాలి, యుద్ధాల్లో పరదేశీలతో చేసే మంతనాలు ఎలాంటి విధానాన్ని చేపట్టాలి, వేగులు గూఢచారల వ్యవస్థను ఎలా నడపాలి, వివిధ అవసరాలకు నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి, రాజ్య ఆర్థిక స్థిరత్వానికి ఏం చెయ్యాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా విశదీకరించాడు. మరి ఇంతటి గొప్ప నీతిజ్ఞుడు, అదేవిధంగా ఇంతటి గొప్ప తత్వవేత్త మనకు బోధించినటువంటి చాణక్య నీతిలోని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషికి ఏ విషయంలో సంతృప్తి ఉండాలి, ఏ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అనే విషయాలు తెలియవు. ఇవి తెలియకే చాలా తప్పులనేవి జరుగుతూ ఉంటాయి. అది చాణక్యుడు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రస్థానం అనేది అలాగే కొనసాగుతోంది. అందుకే దీని గురించిన ఒక నీతిని చాణక్యుడు చెప్పడం జరిగింది. ఒక మనిషి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే తాను కొన్ని విషయాల్లో సంతృప్తి చెందాలి. అవేంటి అంటే మన జీవితంలో మన జీవిత భాగస్వామి, ఇంకా భోజనం, ఇంకా డబ్బు. పెళ్లి అనేటటువంటి జీవితాన్ని గడిపేటప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ తోటి గొడవలు అనేవి రావడం జరుగుతుంది. చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి చిలికి చిలికి గాలివానలయ్యేవి కూడా ఉంటాయి. మరి అంతలా ఉండేటటువంటి ఈ గొడవల్ని మనం ఏ విధంగా సద్దుమణిగేలా చేసుకోవాలి, ఇక ఇది సాకుగా చూసుకుని వేరే వాళ్లతోటి సంబంధాలు పెట్టుకోవటం అనేటటువంటిది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి చాణక్యుడు చెప్పడం జరిగింది. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇక ఇక్కడితోటి ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకోవటమో లేకపోతే ఆ రిలేషన్లో ఉంటూనే ఇంకొకరితోటి రిలేషన్ని మెయింటైన్ చేయటమో కరెక్ట్ కాదు అని చెప్పి చాణక్యుడు క్లియర్గా చెప్పాడు. ఎటువంటి సమస్య అయినా చిన్నగా మొదలవుతుంది. అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అక్కడికి క్లోజ్ చేయడానికి చూస్తే ఆ సమస్య అనేది సమసిపోతుంది. అలా కాకుండా దాన్ని చిలికి చిలికి గాలివాన అయ్యేలా చేయటం, అది పెద్దగా మారిన తర్వాత ఇద్దరి మధ్యన డిస్టెన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ రావడంతో వారిద్దరి మధ్యన ఎవరి దారి వాళ్ళది అనే ఆలోచన రావటం, తద్వారా ఒక్కొక్కరు కూడా ఎవరికి వారికి మరొక జీవిత భాగస్వామిని వెతుక్కోవడం జరుగుతుంది. ఇది తప్పు అని చాణక్యుడు తన నీతిలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక భోజనం విషయం అంటే ఆహార విషయంలో కూడా మనం ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. భోజనం తినేటప్పుడు మనం ఇంకేదో ఆహారం కావాలని లేదా ఇంకేదో కావాలనే ఆలోచనలు తెచ్చుకోవటం కంటే మనకున్నటువంటి భోజనాన్ని సంతృప్తిగా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం బాగుంటే మనం తీసుకునే ఆహారం మన వంట పడుతుంది. అదేవిధంగా మనం చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉండగలుగుతాం. ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ తీసుకున్న ఆహారాన్ని కనుక మనం డైజెస్ట్ చేసుకోగలిగాము అంటే అది ఆటోమేటిక్గా మనల్ని సంతృప్తుల్ని చేస్తుంది. ఇప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఇంకేదో లేదు దానికోసం అని ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడు జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు. అది ఆహారం విషయంలోనైనా ఇంకే విషయంలోనైనా. అందుకే ముఖ్యంగా ఆహార విషయంలో ఎందుకు చెప్పడం జరిగింది అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడానికి గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఎలా అవసరమో ఆహారం కూడా అదేవిధంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మళ్ళీ అలాంటి ఆహారంలో
మరి అలాంటి ఆహారంలో ఎప్పుడైతే మనం సంతృప్తి చెందుతామో అప్పుడు ఖచ్చితంగా జీవితంలో సంతృప్తి అనేది మనకు అలవడుతుంది అని చెప్పి చాణక్యుడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తిగా తినడం, ఆ తిన్నదాన్ని సంతృప్తిగా వంట పట్టించుకుని జీవితాన్ని సంతృప్తిగా నడపడం అనేది చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాల్లో రెండవదిగా పేర్కొనబడుతోంది. ఇక మూడవదిగా డబ్బు. ఈ డబ్బు విషయంలో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం చాలా మంచిది. అలా కాకుండా అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కాము అంటే మాత్రం ఖచ్చితంగా మనం కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే మనం చేసేటటువంటి పనుల్లో ఎప్పుడైతే నీతి నిజాయితీలు ఉంటాయో వాటి ద్వారా సంపాదించే ప్రతి రూపాయి కూడా మన జీవితాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. మరి అలాంటి జీవితాన్ని మనం చక్కగా ముందుకు తీసుకెళ్లాలి అంటే మనం చేయవలసిందల్లా ఒక్కటి, అదేంటి అంటే జీవితంలో ఎదగాలి అనేటటువంటి కోరిక ఆలోచన ఉండాలి. కానీ ఆ ఎదుగుదల అనేది నీతి నియమాలతో కూడుకున్నదిగా ఉండాలి. నీతి తప్పినటువంటి సంపాదన అనేది ఖచ్చితంగా మనకు ఎప్పటికైనా చేటు తీసుకొస్తుంది. కాబట్టి మనం కాంప్రమైజ్ కాకుండా, అంటే మన లైఫ్లో కాంప్రమైజ్ కాకుండా, డబ్బు సంపాదించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అడ్డదారులు తొక్కకుండా ప్రతి రూపాయిని కూడా నీతిగా నిజాయితీగా కష్టించి మనం సంపాదిస్తే తప్పకుండా మనం విజయాన్ని చేరుకోగలుగుతాం. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఖచ్చితమైనటువంటి విజయం మన సొంతమవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాకూడని మరో విషయం స్టడీ, మెడిటేషన్. ఈ రెండిట్లో కూడా అస్సలు ఎప్పుడూ మనం కాంప్రమైజ్ కాకూడదు. మెడిటేషన్ అంటే ఏంటి అంటే ఒక్కరమే మనకు మనంగా మనలో మనం మాట్లాడుకోవటం, మనల్ని మనం సరిచేసుకోవటం, ఏ విషయాల్లో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, ఏ విషయాల్లో మన లైఫ్లో తప్పులు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచించి మనల్ని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే మన లైఫ్తో కనెక్ట్ అవుతామో, అంటే మనతో మనం కనెక్ట్ అవుతామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో వచ్చే చేంజ్ అనేది నిజంగా మనల్ని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా స్టడీ విషయంలో జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడూ కూడా మనం వెనకడుగు వెయ్యకూడదు. నిత్యం విద్యార్థిగా ఉండడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే మనం నేర్చుకోవటం ఆపేస్తామో అక్కడితో మన లైఫ్ ఎండ్ అయిపోతుంది అని అర్థం. నేర్చుకోవటానికి ఏమీ లేనప్పుడు ఇక మనం బ్రతికి మాత్రం ఉపయోగమేముంది? అక్కడితో అన్నీ నేర్చేసుకున్నట్టే లెక్క కదా. సో నేర్చుకున్న ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేసేసాం. సో మన లైఫ్ పరిపూర్తి అయిపోయిందనమాట. అందుకోసం మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడాలి, నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడాలి, ముందుకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మన జీవితం చాలా చక్కగా సుఖమయంగా సంతోషంగా ముందుకు వెళుతుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ అవ్వాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదో అక్కడ కాకూడదు, దేంట్లో ముందుకు సాగాలో పరుగులు పెట్టాలి, దేంట్లో నిదానంగా ఆలోచించి నడవాలో అక్కడ ఆలోచించటం మొదలు పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల చాణక్యుడు చెప్పినట్టుగా తన నీతి సూత్రాలని మనం పాటిస్తూ మన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎటువంటి డిస్టర్బెన్సెస్ అండ్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. సో చూశారు కదా చాణక్యుడు చెప్పినటువంటి సిగ్గుపడకూడని విషయాలేంటి, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలేంటి అనేవి. వీటిని మన జీవితానికి అనువయించుకుని మీ జీవితాల్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.